నాకు ఆ న్యాచురల్ టైమింగ్ ఆయనకే ఉంది కదా, ఆయన తప్ప ఇంకెవరు తీయలేరు, అంత క్లారిటీ సీన్ అంత క్లారిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ తీయటం అంత క్లారిటీ తీయగలరని చెప్పి నేను మాట్లాడాను. అండ్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పాల్సి అదే, అప్పుడు ఆర్య సినిమా చేసినప్పుడు కొత్తోళ్ళతో వెళ్ళొచ్చా కరెక్టేనా అని ఆలోచించే టైంలో వి వినాయక్ గారు ఫోన్ చేశారు, మీకు కథ నచ్చిందా? చాలా నచ్చింది అరుణ్ గారు, మరి మీ కొత్త డైరెక్టర్ తీయండి, కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా బాగుందంటే మీకు ఎందుకు ఏదైనా ఒక రెండు సీన్లు ఏదైనా బాగుపోతే నేను వచ్చి తీసి పెడతా. ఆయన అసిస్టెంట్ ధైర్యం ఇచ్చారు. అలాగా నాకు ఈ సినిమాకి వంశీ గారు కూడా తెలియపోవచ్చు, నాకు మామూలుగా సుకుమార్ ఫోన్ చేసి మీ కథ నా నేను నచ్చిందా అని, చాలా నచ్చింది నువ్వు చెయ్యి వంశీ. ఎప్పుడో ఒక రైటర్కి చాలా ధైర్యం ఐడియా ఉంటుంది డార్లింగ్, నన్ను నమ్ము, నేను రైటర్ కదా. ఒక టైంలో ఒక రైటర్కి చాలా ఎక్కువ చాలా ఒక డైరెక్షన్కి చాలా దగ్గరగా ఉంటారు, నువ్వు చిన్న రిస్క్ తీసుకో, నీకు ఎందుకు నీకు లాస్ట్లో నీకు ఏదైనా ఒకవేళ నచ్చపోయినా ఏదైనా ఉంటే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను కలిసి, కానీ నువ్వు వంశీతో వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు ఆ రోజు వినాయక్ గారు అవసరం పడలేదు సుకుమార్ తీసిన, అలాగే వాళ్ళు వంశీ గారు తీసిన విధానాన్ని సుకుమార్ని పిలవాల్సిన అవసరం పడలేదు. గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ సుకుమార్ అండ్ వినాయక్ గారు. యాక్చువల్లీ కమింగ్ టు యూ బావ, నేను కథ ఓకేపోయిన తర్వాత డీజే వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఓకేపోయిన తర్వాత షూటింగ్కి చాలా టైం ఉంది, ఇది ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉంటాడు. మామూలుగా బయట ఎప్పుడన్నా ఆడియో ఫంక్షన్లలో పార్టీస్లో రెగ్యులర్ కలిసేవాడు, ఆ తర్వాత కనవట్ల లిటరల్గా మాయమైపోయాడు. ఏంట్రా ఏమైపోయావు నువ్వు ఒక్కడో సినిమా చేస్తున్నావు ప్రపంచంలో ఎవరైనా సినిమాలు తీయట్లేదా అని ఫోన్ చేసినప్పుడు, బావ రాయడం వేరు తీయడం వేరు కదా బావ, ఇప్పుడు తీయాలి నేను సినిమా. నీ కన్విక్షన్ ఏంటి అంటే ఈ సినిమాతో డైరెక్టర్గా అవ్వాలండి, నేను బోల్డ్ కథలు ఉంటాయి నాకు తెలుసు, ఈ కథతో లాంచ్ అవ్వాలి అంటే డైరెక్టర్ అవ్వడం అందరికి డ్రీము, బన్నీ డైరెక్ట్ చేయడం ఇంకో డ్రీమ్ డెఫినెట్గా. కష్టపడే హీరో, డ్యాన్సులు బాగుంటాయి, బయటలు బాగుంటాయి, ఆర్యా చూసినప్పుడు మనందరం డైరెక్టర్గా ఉన్నాం, ఒక ఫ్యాన్స్ ఉన్నారు డైరెక్టర్లు ఆయనకి. నువ్వు ఈ సినిమాతో ఎందుకు డైరెక్షన్ చేయాలనుకుంటే ఈ పాయింట్తో ఎందుకు రావాలనుకుంటు? ఏం లేదు బాబు, ఇప్పుడు దీనికి రైటర్గా పనిచేసినప్పుడల్లా ఎంత కాదనుకున్నా ఒక డైరెక్టర్ టేస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నాకు చాలా మట్టుకు నేను ఇలాంటి కథ ఏదైనా ఉందని దగ్గర అని అడిగితే ఆ జానర్లో ఉన్న ఐడియా అవ్వచ్చు, లేదా అప్పుడు మొదలుపెట్టి చేసిందై ఉండొచ్చు, అలాగే చేస్తాం దాదాపుగా. వెరీ రేర్ స్క్రిప్ట్స్ మనకు నచ్చేవి ఇలాంటి సినిమా ఒకటి చేయాలి, అది అందరూ మిగతా డైరెక్టర్కి అది కమ్యూనికేట్ చేసినప్పుడు అది సెన్సిబిలిటీస్ డిఫరెన్సే కదా. ఇప్పుడు ఆ కథ నేను చెప్పాను అనుకో, నీకు ఇలాంటి కథ నువ్వు చేయాలనుకోవచ్చు అనుకోకపోవచ్చు, దేర్స్ అ డిఫరెన్స్ కంప్లీట్గా. సో ఈ ఐడియా అనుకోగానే ఇది నాకు ఇలాంటి సినిమాతో ఇంట్రడ్యూస్ అయితే నేను అనుకుంటున్నా ఈ సినిమాని కరెక్ట్గా తీయగలను, ఇందులో ఏదో ఉంది ఒక మ్యాజిక్, దీన్ని నేను కరెక్ట్గా చెప్పుకోవచ్చు అని చేస్తే బాగుంటుంది ఒక హై ఫీల్ అయ్యా. ఆ ఫీల్ అయినప్పుడు ఈందరికి ఈ కథ తీసుకెళ్ళాలి అనే ఆలోచనకు రీజను సోల్జరు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి